ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి చూసినట్లయితే మకర రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏవేవైతే ఉన్నాయంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం యొక్క నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు అదేవిధంగా ధనిష్ట నక్షత్రం యొక్క మొదటి రెండు పాదాలు ఇవన్నీ కలిపి మకర రాశిగా చెప్తాం. ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 11 వ్యయం 5 కనిపిస్తున్నారు. 11 రూపాయలు ఆదాయం వస్తే 5 రూపాయలు ఖర్చు. అదేవిధంగా రాజపూజ 2 అవమానం 6 అంటే అవమానం పాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురు రాహుకేతువులు బలీయంగా ఉన్నందువల్ల ముఖ్యంగా ధన సంపత్తి కానీ కుటుంబానికి కారకుడైన గురుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీకు ఏవైతే ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏలినాటి ప్రభావం ఏలినాటి శని ప్రభావం అంతగా బాధించదు. కొన్ని ముఖ్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో ఉండేటువంటి పెండింగ్లో ఉన్న అన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన జరుగుతాయి. అలాగే బంధువర్గంలో మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. అలాగే స్థిరాస్తిలో మార్పులు జరుగుతాయి. అంటే భూములు కొండవను, గృహాలు కొండవను, గృహ ఉపకరణ ఈ సామర్థ్యాలన్నీ కూడా పెరుగుతాయి. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కబడతాయి. అలాగే ఆదాయం చేతికి అందుతుంది. అదేవిధంగా నూతన పుస్తకాలు ఆప్త బంధువుల యొక్క ఇబ్బందులు కొద్ది కొద్దిగా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగాలు చూసుకున్నట్లయితే అనుకూల సమయం, శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అదేవిధంగా ఏలినాటి యొక్క ప్రభావం తగ్గడం వల్ల గృహ నిర్మాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి చక్కగా ఇంక్రిమెంట్స్ రావడం కానీ జీతాలు సకాలంలో చెల్లించడం కానీ జరుగుతుంది. అదేవిధంగా మంచి ప్యాకేజీతో మరో కంపెనీకి మారడానికి అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూల సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధిష్టాన వర్గం నుంచి కూడా మనకి మంచి పేరు సంపాదించవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళాకారులు ఎవరైతే ఉన్నారో టీవీ సినిమా రంగం వాళ్ళకి, రచయితలకి, నటీ నటవర్గానికి కూడా చక్కగా విజయాలు లభిస్తాయి. నూతనంగా అవకాశాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అవార్డులు రివార్డులు రావడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి వ్యాపారం జరిగి ఆశించినటువంటి లాభాలు వస్తాయి. హోల్సేల్ రిటైల్ రంగం రెండింటిలో కూడా లాభాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వసూళ్లు కూడా బాగుంటాయి. సరుకులు నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్స్ రంగం కానీ అలాగే జాయింట్ వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం బాగుండడం చేత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చక్కగా చదివింది వంట పడుతుంది. వాళ్ళు ఏవైతే పరీక్షలు రాస్తున్నారో వాటిలో చక్కగా ఉత్తీర్ణ సాధించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా లాభిస్తాయి. కాబట్టి వాడికి కూడా మంచి ఆదాయం వస్తుంది, రుణాలు తీర్చుకునే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఈ పండ్ల తోటలు అలాగే రొయ్యలు చేపలు చెరువులు వేసిన వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి కుటుంబంలో అందరూ మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటారు. అలాగే స్త్రీల పేరుతో స్థిరాస్తులన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే బంగారు వెండి ఆభరణాలను కూడా కొనుక్కోవడానికి అవకాశం లభిస్తుంది. బంధువర్గంలో కూడా మీ పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా సంప్రదింపులు చేస్తారు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరగడం, అలాగే వివాహం అయిన వారికి సత్సంతానం లభించడం జరిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళు ఏ గ్రహాలకు సంబంధించి దోష నివృత్తి చేసుకోవాలంటే మంగళ శనివారాలు పాటించాలి. ఎందుకంటే ఆయా దినాల్లో శివాలయాలు ఏవైతే దగ్గరగా ఉన్నాయో అక్కడికి వెళ్ళి శివార్చన చేయడం, శివుని యొక్క అభిషేకంలో అర్చనలో పాల్గొంటే వాళ్ళ యొక్క గ్రహస్థితి అంతా కూడా చక్కబడి చక్కగా జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు.